హాయ్ ఫ్రెండ్స్, సో నెట్వర్క్ అనాలిసిస్ కి తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. సో ఇందులో భాగంగా మనం కేసీఎల్, కేవీఎల్, ఓమ్స్ లా, తర్వాత మెషిన్ అనాలిసిస్ వరకు చెప్పుకుందాం. సో ఈరోజు నోడల్ అనాలిసిస్ గురించి చెప్పుకుందాం. నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో బేసిక్గా నోడల్ అనాలిసిస్ అంటే ఇది ఓమ్స్ లా ప్లస్ కిర్చాఫ్స్ కరెంట్ లా, ఈ రెండింటిని కలిపి వాడితే దాన్ని నోడల్ అనాలిసిస్ అంటాం. సో ఒక్కసారి మనం ఒక ప్రాబ్లం తీసుకుని డిస్కస్ చేద్దాం. సో దట్ విల్ బి వెరీ ఈజీ. ప్లస్ మైనస్, నేను ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నానండి, అది అయిపోయిన తర్వాత ఒక రెసిస్టర్ తీసుకుంటాను, ఇంకొక రెసిస్టర్ ఇది, అండ్ ఇందులో ఒక కరెంట్ సోర్స్ తీసుకుంటున్నాను. సో నా ఎయిమ్ ఏంటంటే ఇందులో మనం బేసిక్గా కరెంట్స్ని వాడి కేసీఎల్ కడతాం. ఓకే, ఒకసారి వచ్చి చూద్దాం ఏ విధంగా కడుతున్నామో ఏంటి పరిస్థితి. సో ఇదొకటి, ఇదొకటి. ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం మనం ఇది తీసుకోవడం జరుగుతుంది. సో సింపుల్, ఒకసారి చూడండి, ఇది V1, ఇది రెసిస్టర్ R1 అనుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R2 అనుకుందాం, ఇది R3, అండ్ ఇది R4, అలాగే ఇది కరెంట్ I అనుకుందాం బెటర్, ఒకటే ఉంది కాబట్టి I. మేబీ దీన్ని కూడా మనం V అనుకోవచ్చు. చెప్పండి, దీన్ని V అనుకుందాం, దీన్ని I అనుకుందాం. ఓకే, ఇది విషయం. సో ఇందులో ఇది నోడల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఇందులో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే నోడ్స్ని ఐడెంటిఫై చేయడం మన పని. ఈ ఏ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. నోడ్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్, ఇట్ షుడ్ బి ది కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 బ్రాంచెస్. సో మీకు ఒక్క నిమిషం చిన్న క్లారిటీ ఏంటంటే, యా ఈ విధంగా ఉంటే పి క్యూ, ఇది ఆర్ అనుకుంటే, ఈ పి క్యూ, ఈ పిని ఏమంటారంటే నోడ్ అంటారు, ఈ క్యూని కూడా ఒక నోడ్ అంటారు. ఓకే, పి ఒక నోడు, క్యూ ఒక నోడ్. అయితే ఈ మధ్యలో ఈ పిక్యూ, ఈ పిక్యూని ఏమంటారంటే ఈ పిక్యూని మనం బ్రాంచ్ అంటాం. ఓకే, పి కమ క్యూని ఏమంటారంటే నోడ్స్ అంటారు. ఓకే, అయితే ఇందులో నోడ్స్ ఇప్పుడు ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, ఇది వోల్టేజ్, ఇది రెసిస్టర్ కదా, ఈ రెండింటి మధ్యలో ఇంకొక ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ కాలేదు. కాబట్టి ఏంటంటే ఇందులో డిఫరెంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో వోల్టేజ్ R1లో. అలా కాకుండా ఆ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఒకటి ఉంది మనకి, ఇది చూడండి, ఇందులో ఏంటంటే కరెంట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది, అన్ని కరెంట్స్ మారిపోతాయి. I1 నుంచి పాస్ అవుతున్న కరెంట్ వేరు, I2 నుంచి పాస్ అవుతున్న కరెంట్ వేరు, I3 నుంచి పాస్ అవుతున్న కరెంట్ వేరు. అదేవిధంగా ఇక్కడ ఇది తీసుకున్నా అంతే. ఓకే, అదేవిధంగా మళ్ళీ మనం ఇంకా అలా వస్తే ఈ కింద కూడా మనకి డిఫరెంట్ అనమాట, ప్రతిదీ డిఫరెంట్. ఇందులో పాస్ అవుతున్న కరెంట్ వేరు, ఇందులో పాస్ అవుతున్న కరెంట్ వేరు, ఈ కరెంట్ వేరు. ఓకే, అలానే ఈ కరెంట్ కూడా వేరు. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇవి ఈ 4 మనకి ఏంటంటే నోడ్స్లా కనిపిస్తున్నాయి, కానీ ఈ రెండిటికి మధ్యలో ఏంటంటే పాస్ అవు, ఈ రెండిటి మధ్యలో మనకి ఒకటి అంటే ఎలిమెంట్ అనేది ఏమీ లేదు, మనకి రెండింటిలోనే ఎలిమెంట్ అనేది ఏం లేదు. కాబట్టి ఈ రెండు నోడ్స్ కూడా ఒకే నోడ్ని రిప్రజెంట్ చేస్తాయి, దాన్నే నేను గ్రౌండ్ చేసుకొని గ్రౌండ్ నోడ్ కింద పెట్టుకుంటాను. ఓకే, దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్, బోత్ నోడ్స్ ఆర్ సేమ్. రెండు నోడ్స్ మధ్యలో ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి, అప్పుడే ఆ రెండు నోడ్స్ కూడా డిఫరెంట్ నోడ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పి అండ్ క్యూ అనేవి 2 డిఫరెంట్ నోడ్స్. అలా కాకుండా ఇది పి ఉంది, ఇది క్యూ ఉంది, సింపుల్గా ఒక లైన్తో రిలేట్ అయి ఉంటే, కనెక్ట్ అయి ఉంటే పి ఒకటి క్యూ ఒకటి అనరు. ఓకే, రెండింటిని తీసుకుని ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఆ విధంగా ఇది ఒక నోడ్ అనుకుంటే ఇది నోడ్ కాదు, సిమిలర్లీ ఇది నోడ్ అనుకుంటే అది నోడ్ కాదు. సో ఈ విధంగా ఏంటంటే ఈ దీంట్లో నాకు కరెక్ట్గా ఓన్లీ 3 నోడ్స్ ఉన్నాయండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ది నోడ్, ఇఫ్ ఐ హావ్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ది నోడ్, దిస్ ఇస్ నాట్ ది నోడ్. దీన్ని నోడ్ కింద కన్సిడర్ చేశాను కాబట్టి ఇది నోడ్ కాదు. సో నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, వీటికి ఏంటంటే మనం ఒక్కసారి నెంబరింగ్ ఇచ్చుకో, నోడ్ 1, నోడ్ 2 అండ్ నోడ్ 3 ఆర్ గ్రౌండ్ నోడ్ అనుకోవచ్చు. ఇది నోడ్ 1,
ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా నోడ్స్ ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నోడ్ అనాలిసిస్ మనం అక్కడ ఎలా అయితే కరెంట్స్ ఐడెంటిఫై చేసుకున్నామో ఇక్కడ నోడ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మన జాబ్ ఏంటంటే మెష్ అనాలిసిస్ లో కరెంట్లు పెట్టాం. ఇక్కడ మనం కట్టాల్సింది ఏంటంటే వోల్టేజ్ కట్టాలి, V1 V2. అందులో ఏంటంటే మెష్ కరెంట్స్ ని I1 I2 కింద ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇందులో మనం నోడల్ వోల్టేజెస్ ని ఎజ్యూమ్ చేసుకోవాలి, V1 అండ్ V2. ఇది గ్రౌండ్ నోడ్ అమ్మా. సో V1 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, గ్రౌండ్ నోడ్ ఈజ్ V1. అలాగే ఇక్కడ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ నోడ్ ఈజ్ V2. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మెష్ KCL ఎలా అప్లై చేస్తాం, KCL ఎలా అప్లై చేస్తాం అంటే ఈ నోడ్ 1 దగ్గర KCL అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తానంటే ఇప్పుడు నేను నీట్ గా చేస్తాను, ఒకసారి చూడండి అందరూ కూడా. సో అప్లై KCL ఎట్ నోడ్ 1. ఎలా చేస్తాం, ఇక్కడ నేను KCL అప్లై చేయాలనుకుంటున్నాను నోడ్ 1 దగ్గర. KCL అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకే, కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే నాకు కావాల్సింది కరెంట్లు, ఆ కరెంట్లు అన్నింటినీ సమ్ చేసి ఈక్వల్ టు 0 చేస్తాను. ఎక్కడ చేస్తాను, ఎట్ నోడ్ 1 దగ్గర చేస్తాను. ఇప్పుడు నేనేమనుకోవాలి అంటే మనం మెష్ అనాలిసిస్ లో చెప్పుకునే కాన్సెప్టే, నేను నోడ్ 1 దగ్గర ఉన్నాను కాబట్టి అన్ని వోల్టేజ్ కంటే నా వోల్టేజ్ పెద్దది అనుకుంటున్నాను. ఎప్పుడైతే నా వోల్టేజ్ పెద్దది అని నేను ఫీల్ అవుతున్నానో నా కరెంట్స్ ఏమవుతాయి, నా నుంచే కరెంట్స్ అన్ని బయటకు పోతాయి. నా వరకు అంటే నా వైపు కరెంట్ ఏది రాదు. ఎందుకు, నేను నా దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉంది కాబట్టి కరెంట్ ఎప్పుడు ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్గా వెళ్తుంది కాబట్టి నా నుంచే అన్ని కరెంట్లు పోతాయి. ఈ విధంగా నేను అస్యూమ్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే నాకు ఈ డైరెక్షన్లో ఒక కరెంట్ వెళ్ళిపోతుంది, ఈ డైరెక్షన్లో కరెంట్ వెళ్ళిపోతుంది, అదేవిధంగా ఈ డైరెక్షన్లో కరెంట్ వెళ్ళిపోతుంది. సో 3 కరెంట్స్. ఓకే, ఆ కరెంట్స్ నేను జస్ట్ యాడ్ చేసి 0 ఈక్వల్ చేయడమే నా పని. సో ఇప్పుడు చూద్దాం ఈ డైరెక్షన్లో వెళ్తున్న కరెంటు ఇలా వెళ్తుంది, ఇది గ్రౌండ్ కదా, ఇలా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ కరెంట్ నేను కట్టాలి. ఎలా కడతాను, ఇక్కడ నాకు ఏమేమి కనిపిస్తున్నాయి, నోడ్ వోల్టేజ్ దగ్గర, నోడ్ దగ్గర వోల్టేజ్ V1 కనిపిస్తుంది, మధ్యలో R1 కనిపిస్తుంది, ఇంకో వోల్టేజ్ ఏదో V కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ వోల్టేజ్లు రెసిస్టర్లో కనబడుతున్నాయి, బట్ నాకు కావాల్సింది కరెంట్. ఇప్పుడు ఓమ్స్లో అప్లై చేసి కరెంట్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకుంటాను, ఓమ్స్లో అప్లై చేసి కరెంట్ని ఎలా కట్టాలి ఒకసారి చూద్దాం. ఓమ్స్లో అప్లై చేసి కరెంట్ కట్టాలి. ఓమ్స్ లా అంటే ఏంటి, కరెంట్ కావాలి కాబట్టి వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఈజ్ మై ఓమ్స్ లా. సో వోల్టేజ్ అంటే ఏంటంటే V1 అన్నిటికంటే పెద్ద వోల్టేజ్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి V1 ఇక్కడ ప్లస్ టచ్ అవుతుంది ఫస్ట్, కాబట్టి ఇది మైనస్ కింద తీసుకోవాలి. సో V1 మైనస్ V డివైడెడ్ బై R1. సింపుల్గా ఒకసారి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, V1 మైనస్ V డివైడెడ్ బై R1. నెక్స్ట్ కరెంట్ ఏంటి, నెక్స్ట్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అయ్యి ఇలా గ్రౌండ్కి వచ్చేస్తుంది. ఇది ఏంటిది, దీనిలో వోల్టేజ్ ఎంత, ఇందులో పాస్ అవుతున్న కరెంట్కి వోల్టేజ్ ఎంత అప్లై అవుతుంది, V1 అప్లై అవుతుంది, రెసిస్టెన్స్ ఎంత, R2. సో అన్ని కలిపాయి, V1 డివైడెడ్ బై R2 ప్లస్. నెక్స్ట్ ఇందులో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, V1 నుంచి V2 ఫ్లో అవుతుంది. సో కరెంట్ వోల్టేజ్ ఎంత, V1 మైనస్ V2 డివైడెడ్ బై R3 ఈక్వల్ టు 0. ఇది విషయం. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ నోడ్ దగ్గర కూడా అప్లై చేద్దాం. సో సెకండ్ నోడ్ దగ్గర అప్లై చేస్తే ఏమవుతుంది, అప్లై KCL నోడ్ 2. ఇప్పుడు సెకండ్ నోడ్ దగ్గర అప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు V2 దగ్గర నేను ఉన్నాను కాబట్టి V2 అన్నిటికంటే పెద్దది అనుకుంటున్నాను. సో నా కరెంట్స్ అన్ని ఇలా ఫ్లో అవుతాయి. ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఏమైంది, ఒక కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది V1 వైపు. సో అదేమవుతుంది, V2 నాకు అన్నిటికంటే పెద్దది కాబట్టి V2 మైనస్ V1 అని తీసుకోవాలి డివైడెడ్ బై R3 ప్లస్ V2 బై R4. అండ్ నేను నా కరెంట్ అనేది V2 నుంచి గ్రౌండ్కి వెళ్తుంది అనుకుంటున్నాను,
బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ సోర్స్ ఆల్రెడీ ఉంది, ఇది ఆపోజిట్ లో వస్తుంది. సో దీనికి నేను ఏం చేయాలి, ఒక మైనస్ పెట్టేసి మైనస్ ఐ అని వేసాను. ఇది విషయం. సో వన్స్ ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అంతా చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా ఎనీ మ్యాథమెటికల్ సాల్వింగ్ టెక్నిక్, ఓకే, మ్యాథమెటికల్ గా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసే ఏ టెక్నిక్ అయినా, మీకు తెలిసిన ఏ టెక్నిక్ అయినా సరే వాడి ఇందులో కట్టాల్సింది ఏంటంటే వి వన్ అండ్ వి టూ కట్టాలి. వి వన్ అండ్ వి టూ కట్టాలి అంతే. సో వి వన్ అండ్ వి టూ వచ్చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది విషయం. సో కే కిర్చోఫ్స్ కరెంట్ లా అండ్ ఓమ్స్ లా, ఈ రెండు లాలు వాడి మనం నోడల్ అనాలిసిస్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ అనమాట. నోడల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ, కొంచెం అనలైజ్ చేయడానికి కొంచెం క్రిటికల్ గా ఉన్నా సరే ఒక్కసారి అనాలిసిస్ అయిపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు దీంతో. ఓకే, ఇదే ప్రాబ్లమ్ కి మెష్ అనాలిసిస్ వేసాం అనుకోండి, ఎన్ని మెషలు ఉన్నాయి ఇందులో, త్రీ మెషెస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఈక్వేషన్స్ రావాలి. సో త్రీ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదే నోడల్ అనాలిసిస్ వేస్తే టూ ఈక్వేషన్స్ తో మ్యాటర్ ఫినిష్ అవుతుంది. అది అడ్వాంటేజ్ నోడల్ అనాలిసిస్. ఓకే, కాబట్టి నోడల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ, ఒక్కసారి మీరు చూసుకొని జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఆబ్వియస్ గా మన లైవ్ సెషన్ లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో డోంట్ వరీ అబౌట్ ది ఎనీ ప్రాబ్లమ్, డోంట్ వరీ అబౌట్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం లైవ్ సెషన్ లో సాల్వ్ చేస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి, సో దట్ నేను మీకు వెంటనే సొల్యూషన్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.